స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీకేజ్ పై సిబిఐతో దర్యాప్తు చేయించేందుకు ఎస్ఎస్సి చైర్మన్ అసిం ఖురానా అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. గత నెల 17 నుంచి 22 వరకు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 పరీక్షలను నిర్వహించారు, కానీ 21వ తేదీ జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. పేపర్ లీక్ కావడంతోనే పరీక్ష వాయిదా వేసినట్లు వార్తలు రావడంతో అభ్యర్థులు ఢిల్లీలో గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ వివాదంపై ఢిల్లీ భాజపా ఎంపీ మనోజ్ తివారీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. ఎస్ఎస్సి పేపర్ లీకేజ్పై సిబిఐ దర్యాప్తు చేయించాల్సిందిగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో పాటు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు చేయించేందుకు ఎస్ఎస్సి నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ కొలువులను సాధించాలని, ఎంతో కష్టపడి చదువుతున్న యువత భవిష్యత్ను ఇలా పరీక్షలు వాయిదా వేయడం వల్ల గందరగోళంలోకి పడేసినట్లవుతోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.